ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಶ್ರೀನಿವಾಸ್ ಮಿಕ್ಸ್ ಚಾನಲ್. ఈరోజు మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి 1036 పోస్టులని వైద్య విధాన పరిషత్ ద్వారా భర్తీ చేయడానికి పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మనకు సూర్యాపేట నల్గొండ వైద్య కళాశాలలో ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. మనకు కేవలం 1 మంత్లోనే వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్, ఎంకరేజ్ మై ఛానల్. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అని మనకు 2 to 3 డేస్ ముందే రావడం జరిగింది. అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వీడియో చేద్దామని ఇంతకాలం ఆగడం జరిగింది. ఈ యొక్క 1036 పోస్టులలో మనకు సూర్యాపేట డిస్టిక్లో మనకు 518, అదేవిధంగా నల్గొండ డిస్టిక్లో మనకు 518 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి 2 వైద్య కళాశాలల యొక్క పర్మిషన్స్ క్యాన్సిల్ అవబోతున్నటువంటి సిచ్యువేషన్లలో ఈ యొక్క పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క కేంద్రం నుంచి ఈ యొక్క 2 కళాశాలలకు సంబంధించి పర్మిషన్స్ అయితే రావడం జరిగింది. అయితే వచ్చినప్పటికీ దాంట్లో స్టాఫ్ లేకపోవడం వల్ల, అందులో ఎలాంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వకపోవడం వల్ల వాటిని క్యాన్సిల్ చేసే అధికారం అయితే కేంద్రానికి ఉంది. కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయనీయకుండానే ఆ యొక్క వైద్య కళాశాల యొక్క అనుమతి కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఎమ్మటే అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా దీంట్లో ఉండేటటువంటి 1036 పోస్టులలో 132 మంది సహాయ ఆచార్యుల పోస్టులు, అంటే 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అదేవిధంగా 904 సంబంధించినటువంటి నర్సులు, పారామెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా జనరల్ డిగ్రీ బేస్ పైన అంటే మన కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఇలాంటి పోస్టులను కూడా మనకు దీంట్లో భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ యొక్క పర్మిషన్స్ కోల్పోవద్దన్న ఉద్దేశంతో అవుట్సోర్సింగ్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు ఈ యొక్క ప్రాసెస్ కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మనకు వితిన్ 10 to 15 డేస్లో క్లియర్ అయిపోయినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేస్తారు. అయితే టెంపరీ బేస్ మీద మాత్రమే వీళ్ళను స్టార్టింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈజింగ్ ఫ్యాకల్టీ మొత్తం కూడా మనకు రెగ్యులర్ బేస్ పైన రావడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఉండేటటువంటి ఒక పోస్టులు అయినా గమనించినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సూర్యాపేటలో 66, నల్గొండలో 66, ల్యాబ్ టెక్నీషియన్ సూర్యాపేట 37, నల్గొండ 37, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి సూర్యాపేట 22, నల్గొండ 22, ఈసీజీ టెక్నీషియన్ 1, చైల్డ్ సైకాలజీ కూడా నల్గొండకు 1, సూర్యాపేటకు 1, ఫిజియోథెరపిస్ట్ సూర్యాపేటకు 2, నల్గొండకు 2, ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఇది సూర్యాపేటకు 1, నల్గొండకు 1, అండ్ స్పీచ్ థెరపిస్ట్ సూర్యాపేట నల్గొండకు 1, అండ్ రిఫ్రాక్షనిస్ట్ సూర్యాపేటకు 1, నల్గొండకు 1, అండ్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ సూర్యాపేటకు 8, నల్గొండకు 8, యాజ్ వెల్ అస్ మనకు అనస్థీషియా టెక్నీషియన్ సూర్యాపేటకు 6, నల్గొండకు 6, డెంటల్ టెక్నీషియన్ సూర్యాపేటకు 4, నల్గొండకు 4, లైబ్రేరియన్ సూర్యాపేటకు 1, నల్గొండకు 1, ఆడియో విజువల్ టెక్నీషియన్ సంబంధించినటువంటి పోస్టులు సూర్యాపేటకు 3, నల్గొండకు 3, అండ్ ఫోటోగ్రాఫర్ 1, స్టాఫ్ నర్స్ మాత్రం మనకు అత్యధికంగా సూర్యాపేటలో 328, నల్గొండలో 328 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే మీ యొక్క స్టాఫ్ నర్స్ స్కోర్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేసేయండి. మనకు అతి తొందరలోనే ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులను కూడా మనకు వైద్య విధాన పరిషత్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి వెంటనే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ దాంట్లో వీళ్ళకు సూర్యాపేటలో 1, నల్గొండకు 1, అండ్ బయోమెడికల్ టెక్నీషియన్ సంబంధించి సూర్యాపేటకు 1, నల్గొండకు 1, అండ్ ఫార్మసిస్ట్ సూర్యాపేటకు 12, నల్గొండకు 12, జూనియర్ అసిస్టెంట్ సూర్యాపేటకు 21, నల్గొండకు 21. ఓవరాల్గా సూర్యాపేటకు 518, నల్గొండకు 518. దీంట్లో అత్యధిక పోస్టులు మనకు స్టాఫ్ నర్సే ఉండడం జరిగింది. అయితే దీంట్లో జనరల్ డిగ్రీ బేస్ పైన ఏ పోస్టులు ఉన్నాయంటే స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 22 పోస్టులు మనకు జనరల్ డిగ్రీ బేస్ పైన తీసుకుంటారు. దాంతోపాటు కంప్యూటర్ అవగాహన అంటే మనకు ఈ యొక్క డీసీఏ కోర్స్ అని నేర్చుకున్న వాళ్ళకైతే, అంటే మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఇది కూడా డిగ్రీ బేస్ పైన భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి కూడా జనరల్ డిగ్రీ బేస్ పైన తీసుకోవడం జరుగుతుంది. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే మాత్రం ఈ యొక్క వైద్య విధానానికి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ క్యాడర్లో వీళ్ళని భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఆ యొక్క క్యాడర్లో భర్తీ చేస్తారు. ఈసీజీ టెక్నీషియన్ ఈసీజీ చేసి ఉండాలి. సైకాలజీ చేసిన వాళ్ళు చైల్డ్ సైకాలజీ దాంట్లో ఎలిజిబుల్. అండ్ ఫిజియోథెరపిస్ట్ అంటే మనకు ఫిజికల్ సైన్సెస్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ సంబంధించి ఆడియోమెట్రీ బేస్ పైన టెక్నీషియన్ చేసిన వాళ్ళు అర్హులు. స్పీచ్ థెరపిస్ట్ సంబంధించి స్పెషలిస్ట్, రిఫ్రాక్షనిస్ట్ స్పెషలిస్ట్, రేడియోగ్రఫీ చేసిన వాళ్ళు అర్హులు. ఎన్ఎస్థీషియా టెక్నీషియన్ అంటే ఎన్ఎస్థీషియాలో స్పెషలిస్ట్. అండ్ డెంటల్ టెక్నీషియన్ అంటే అండ్ డెంటల్ టెక్నాలజీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ లైబ్రేరియన్. సో లైబ్రేరియన్ గమనించినట్లయితే పీజీ లైబ్రరీ చేసిన వాళ్ళ అర్హులు. ఆడియో విజువల్ టెక్నీషియన్ సంబంధించి ఆడియోగ్రఫీ పైన టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీలో కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ చేసిన వాళ్ళ అర్హులు. స్టాఫ్ నర్స్ కోర్స్ చేసిన వాళ్ళ అర్హులు. బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నీషియన్ క్యాడర్లో. అండ్ ఫార్మసిస్ట్ అంటే బీఫామ్, డిఫామ్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి
జనరల్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి టెక్నికల్ క్యాడర్లు ఎక్కువ పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. జనరల్ డిగ్రీ బేస్ పైన అయితే తక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. మోస్ట్లీ జనరల్ డిగ్రీ బేస్ పైన ప్రజెంట్ అయితే వాళ్ళు అవుట్సోర్సింగ్ పైన తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ప్రాసెస్ అవ్వడానికి మనం మినిమం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ టైం పడుతుంది కాబట్టి వీళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు అవుట్సోర్సింగ్ పైన సెలెక్ట్ చేశారు. తర్వాత పర్మనెంట్ క్యాడర్ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని తీసేయడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒప్పంద ప్రాతిపదిక నియమించిన వారిని తొలగిస్తామని పేర్కొనడం జరిగింది. క్లియర్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పర్మనెంట్ బేసిస్ పైన ఉద్యోగాలు నియామకాలు జరిగినట్లయితే టెంపరీ బేసిస్ పైన తీసేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ యొక్క సంస్థ నడవడానికి ఒక ప్రాసెస్ చేయడం జరిగింది. ఈ యొక్క న్యూస్ అనేది మనకు 3 to 4 డేస్ బ్యాక్ రావడం జరిగింది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో, సాక్షి న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అండ్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చింది, యాజ్ వెల్ అస్ నమస్తే తెలంగాణలో కూడా రావడం జరిగింది. సో ప్రజెంట్ మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎవరు రెడీగా అయితే ఉండడం జరిగింది. సో మనకి యొక్క వైద్య విధాన పరిషత్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో యొక్క వెబ్సైట్ ఏంటిదో చూద్దాం మనం అసలు. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారానే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేస్తారు. సో ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క అకాడమిక్ బేస్ చేసుకుని, అంటే మీరు జనరల్ డిగ్రీయా స్పెషలైజేషన్ కేటగిరియా దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ యొక్క పోస్టులకు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి టోటల్ ఎగ్జామ్ కండక్ట్ చేసే టయానికి మీకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్లో 100% సిలబస్ని కవర్ చేసుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని వెళ్దాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.